భారతీయ జనతా పార్టీ బెంగాల్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తున్నటువంటిది వాళ్ళకి వరుసగా వస్తున్నటువంటి సర్వేస్ మొన్న వచ్చినటువంటి సర్వే టైమ్స్ నౌదే తాజాగా ఆజ్ సంబంధించినటువంటి సర్వేలో భారతీయ జనతా పార్టీ నూట తొంభై ఎనిమిది స్థానాల దాకా గెలుచుకుంటుందని తృణమూల్ కాంగ్రెస్ డెబ్బై ఏడుకి పరిమితం అవుతుందని ఇతరులు పంతొమ్మిది అన్నటువంటి లెక్క వేసుకుంటున్నారు వాస్తవ తాజా సర్వేలో తేలింది ఇక్కడ క్రమంగా అదే మమతా బెనర్జీలో ఆగ్రహానికి అసహనానికి కారణమవుతోంది ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహం ఫలిస్తుందా లేదా అభిషేక్ బెనర్జీ ఎత్తుగడలు పనిచేస్తాయా లేదా మమతా బెనర్జీ మాయ చేస్తుందా లేదా అనేటువంటిది తేలాల్సింది ఎందుకు అంటే క్రమంగా ఆమె నుండి ఎమ్మెల్యేలు దూరం అవుతున్నారు ఎంపీలు దూరం అవుతున్నారు మంత్రులు దూరం అవుతున్నారు వీటన్నిటికి కారణమైంది అభిషేక్ బెనర్జీ అభిషేక్ బెనర్జీ ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతుంది ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ నిర్ణయాలు అనేది ఆయన ఏమైనా కోవట్ట అన్నటువంటి అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే ఆయన వాస్తవంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలోని సభ్యుడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంలో కీలక పాత్రధారి సూత్రధారి ఆ తర్వాత ఆయన తీసుకున్నటువంటి వాటిలో బీజేపీ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు కాకపోతే ఏంటంటే ఒక స్పెషల్ సంస్థలు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఓటమినైతే అయితే లైట్ తీసుకుంటారు గెలిచినటువంటి మాత్రం చెప్పుకుంటారు ఇప్పుడు బెంగాల్లో రెండు అంకెల సీట్లు గనక భారతీయ జనతా పార్టీకి రెండు అంకెలు దాటి మూడు అంకెలు వస్తే చాలు నేను సోషల్ మీడియా నుంచి నేను దూరం అవుతానన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారి ప్రతిజ్ఞ నూ ఈ వస్తున్నటువంటి సర్వేలకి తేడా ఉంది మరి ఈ సర్వేల గురించి తెలిసినటువంటి ప్రశాంత్ కిషోరే కాబట్టి దీన్ని నమ్మనీయండి నమ్మకపోనియండి రిజల్ట్కి దీనికి సరిపోతుందా సరిపోలుతుందా లేదనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం అంటే అతిశయక్తి లేదు